స్వామి వివేకానంద 158వ జయంతి సందర్భంగా మేడ్చల్ మండలం ఎల్లంపేట్ గ్రామ కుడాలి వద్ద గల భారీ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎంపీటీసీ గౌరారం రేణుకాదేవి జగన్ గౌడ్, మాజీ సర్పంచ్ చిన్నలింగం, వార్డు సభ్యులు బాబు యాదవ్, నాగాచారి, బీజేపీ నాయకులు మహేష్, నాగేష్, లక్ష్మి, ప్రసాద్ గౌడ్, ఉదయ్ శ్రీనివాస్, రాజేష్, వేణు, సిద్దిరాములు గౌడ్, శ్రీశైలం యాదవ్, రమేష్, హరిప్రసాద్ గౌడ్, లోకేష్, కిట్టు, ఏకాంబరం తదితరులు పాల్గొన్నారు. వివేకానంద గారి 158వ జయంతి సందర్భంగా మేడ్చల్ మండలము ఎల్లంపేట్ గ్రామంలో ఉన్నటువంటి వారి భారీ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దేశం మొత్తం ఈ రోజు యువజన దినోత్సవముగా, యువకుల దినముగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు. యువకులందరూ కూడా సంఘటితమై యువశక్తి మేలుకొని దేశ భవిష్యత్తులో అందరూ పాలు పంచుకోవాలని వివేకానంద గారు చెప్పినటువంటి సూక్తులు, వారు చెప్పినటువంటి మంచి మాటలను యువకులందరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని తెలియజేస్తూ వివేకానంద గారు భుజాలు ఉన్నాయి చొక్కాలు వేసుకోవడం కోసం కాదు, బరువులు బాధ్యతలు మోయడానికి అని చెప్పినటువంటి మహోన్నతమైన వ్యక్తి. అందరూ వారి మంచి మాటలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని తెలియజేస్తూ